చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి ఈ మాట గమనించండి లో నుండి అనేటువంటి ఈ మాట మన జీవితములలో మార్చబడిన మన దశ మార్చబడిన మన దశ ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి ఒక అనుభములో నుండి మరొక అనుభవంలోనికి ఒకనొక స్థాయి నుండి మరొక స్థాయిలోనికి ఈ నుండి అనేటువంటి ఈ మాట మన జీవితాలలో మార్చబడిన పరివర్తన చేయబడిన బదిలీ చేయబడిన ఒక నూతనమైన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది ఉదాహరణకు నూతన పాత్రిబంధన ఆదికాలం ఒకటో అధ్యాయం మనం చూస్తే రెండవ అసరంలో భూమి నిరాకారముగాను శూన్యముగానుడాను అలాంటి పరిస్థితులలో నిరాకార దశలో నుండి నాలుగు ఐదు దినాలు గడిచేసరికి సృష్టి క్రమం దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చేసరికి మనం గమనిస్తే ఒక నూతనమైనటువంటి ఆకారములోనికి నూతనమైన అనుభవంలోనికి నూతనమైన ప్రకృతిలోనికి పూర్తిగా అది తీసుకుని రాబట్టుగా చూస్తాం మన ఆత్మీయ జీవితాలలో కూడా ఒక నూతనమైన అనుభవం ప్రేమైన వాళ్ళరా ఈ మధ్య కాలంలో చిన్న సందర్భం ఎవరు అన్నారు అయ్యా ఈ సీతాకొగ దాని ఫోటో చూపించిందంట ఫోటో చూపిస్తే ఇది ఇప్పుడు నీ ప్రజెంట్ ఫోటో అంటే అన్నదంట నీ పాత ఫోటో ఏమైనా ఉంటే చూపించు అన్నారంట నీ పాత ఫోటో ఏమైనా ఉంటే చూపించానంటే పాత ఫోటో చూపించిందంట పాత ఫోటో చూపిస్తే నీ ఫోటో చూపించు అంటున్నాడంట ఏంటి నీ పాత ఫోటో నీది చూపించు ఇదేనండి నా పాత ఫోటో ఏ ఇది నీ పాత ఫోటో ఏంటి ఏమిటి దాని పాత ఫోటో ఏంటి ఏంటి దాని పాత ఫోటో ఏంటండి గొంగళ పురుగు కనుక దాని పాత ఫోటోకు దాని కొత్త ఫోటోకు ఏమైనా తేడా ఏమైనా ఉంటుందా పోలిక ఉంటుందా ఏమాత్రం ఉండదు మన క్రైస్తవ జీవితాల్లో కూడా పూర్తిగా అదికేదో సిమిలర్ గాననో ప్యార్లర్ గాననో ఏదో దగ్గర దగ్గరగానో అలాగే కొంచెం అట్టట్టనే పోలుకున్న కాదు పూర్తిగా వ్యత్యాసం పూర్తిగా విభిన్నం పూర్తిగా ఒక నూతనత్వం పూర్తిగా వ్యతిరేకం పూర్తిగా ఒక కృతధనం మన ఆత్మీయ జీవితాలలో ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు నేను కొన్ని పదాలు ప్రభు నా హృదయంలో ఉంచిన కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తాను మొదటిది ఇక్కడే మీకు మీ నుంచే చూపిస్తే అంధకారము అనే మాట మనం చూస్తున్నాం చీకటిలో నుండి అనేటువంటి పదం అంధకారము అంధకారము అనేటువంటిది పూర్తిగా మన యొక్క ఆధ్యాత్మిక చీకటిని జ్ఞాపకం చేస్తుంది అంధకారం దానికి ఇంకొక మాట చెప్పాలంటే అంధత్వము అని చెప్పాలి అంధత్వము ఏక గ్రుడ్డితనము ఒక గ్రుడ్డి వ్యక్తికి ఎన్ని రంగులు కనబడితే అంటారు ఎన్ని రంగులు కనబడితే అంటారు ఒకే ఒక రంగు ఏమి రంగు అది చీకటి అంధకారం మన ఆత్మీయ జీవితాలలో కొను ఆశీర్పద మనం మెరుగుదము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేశను అంటూనే అక్కడేంటాడు అంధకారుముడి నుండి వెలుగు కలుగును గాక అని ప్రకటించిన ఆ దేవుడే తన కుమారుడుని యేసుక్రీస్తును కూర్చున్న సువార్త ప్రకాశము మీ హృదయములలో ప్రకాశింప చేశాను మీ హృదయములలో ప్రకాశింప చేశాను కనుక అంధకార దశలో నుండి అద్భుత వెలుగులోనికి అద్భుత వెలుగులోనికి ఈ అంధకార దశ ఎలా ఉంటే తడుములాడుకున్న స్థితి దేవుళ్ళు ఆడుకున్న స్థితి ఏమి కానురాని స్థితి ఏమి చూడలేని స్థితి సౌందర్యమును తిలకించలేని స్థితి మనము చూస్తాం ప్రభు క్రీస్తు వారి లోకములో ఉండగా అనేక మంది గుడ్డివారి నేత్రములు తెరవ చేశాడు మా వారికి కొంచెం మంచినీళ్ళు కానీ ఏదైనా వాడు కడుపు నొప్పిగానే మన వస్తుందేమో బయట కూర్చోస్తాడు కూర్చోబెచ్చి కూర్చోబెట్టు చూసుకో అంతసేపని జడుతుంటే ఏంటి అని అడగకుండా కూర్చున్నాడు ఏం వైసరా అంధకారములో నుండి ఆ అద్భుత వెలుగులోనికి ప్రేమని వాళ్ళరా ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితాలలో యుగ సంబంధమైన చీకటి ఉంటుందో దేవుడు దేవుని సౌందర్యం ఆయన మనస్సు యొక్క అందం ఆయన సృష్టి యొక్క ఆయన కార్యముల యొక్క అద్భుతమైనటువంటి ఆ కాంతి అద్భుత ప్రకాశము ఆ చక్కని ఆహ్లాదకరమైన దైవత్వం యొక్క సంపూర్ణత ఏమాత్రము చూడలేకపోతూ వచ్చాం ఏనాడైతే మన మనోనేత్రము వెలిగించబడుతూ వచ్చాయో ఆనాడే మన యొక్క కళ్ళు తెరవబడుతూ వచ్చాయో మనం ఒక అద్భుతమైన వెలుగులను బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ క్రియేటర్ అండ్ ఆల్ వర్క్స్ ఆ మన సృష్టికర్త యొక్క అందాన్ని ఆయన అద్భుతమైన అపరూపమైన కార్యాల సౌందర్యాన్ని ఆయన సృష్టి యొక్క అమోఘతను ఆయన ఆంతరంగ మనస్సు యొక్క అద్భుత సౌందర్యాన్ని తిలకించే వారముగా చేయబడుతూ వచ్చాం ఈ రోజు మనం అంటాం కాంక్షణీయుడవు రమ్యుడు ఉండవు అద్భుతకరుడు అని ఆయనను కొనియాడి కీర్తిస్తున్నాం అంటే కారణం ఒకటే వి ఆర్ ఇన్ మార్వలస్ లైట్ మనం ఇప్పుడు అద్భుత వెలుగులను తీసుకురాబడ్డాం ఈ వెలుగులో నుండి ఆనందించవచ్చు ఉన్న వారం ఇది జీవపు వెలుగు పైనుండి వచ్చిన వెలుగు జీవింప వెలుగు వ్యూహాను సూత ఒకటో అధ్యాయం మనం అంటాం లోకంలోనికి ఆ వెలుగు వచ్చాను ఆ వెలుగు జీవపు వెలుగే ఉండను కనుకనే యేసుక్రీస్తు సుక్రీస్తువారు అంటారు మీరు ఆ వెలుగులో ఉండి సంచరించవచ్చున్నారు మూడో అధ్యాయం అదే ప్రభునేసుక్రీస్తు వారు మూడోధ్యాయంలో మనము పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా అంటాడు కదా ఆ పరిస్థితులు ఆ శాస్త్రం గురించి మాట్లాడుతూ వారు వెలుగులోనికి రారు ఎందుకంటే వారి క్రియలు చెడ్డవైన అని అంటాడు దేవునికి స్తోత్రం ఈరోజు మన జీవితాలలో అంధకారములో నుండి అద్భుత వెలుగులోనికి ఆ చీకటిలో అంధకారములు ఉన్న ఆ కాలములో ఏమీ ఎరుగని ఒక దశలో మనం ఉంటూ వచ్చాం కాబట్టి ఆ దైవ సౌందర్యాన్ని దైవ కార్యాల సౌందర్యాన్ని రాజ్యమేక మహిమను తిలకించలేని ఆస్వాదించలేని వీక్షించలేని గురుడితనములో ఉంటే మీ ప్రభుకు స్తోత్రం ప్రభు మన దర్శించినందుకే ప్రభుకి ఎంతో వందనాలు రెండవ మాటకు జ్ఞాపకం చేస్తాను దావిద భక్తుడు తన జీవితంలో నూట ముప్పై కీర్తన ఒకటో వచ్చిన దయచేసి చూడండి నూట ముప్పై కీర్తన ఒకటో వచ్చినాం చాలా సందర్భాల్లో ఈ మాటలు దావిద భక్తుడు అంటూ వచ్చాడు ఒక ఒక మాట గుర్తు చేస్తా నూట ముప్పై ఒకటో వచ్చిన యహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన అగాధములో నుండి ఈ మాట గమనించండి ఫ్రమ్ ద లోన్లీ స్టేట్ ఫ్రమ్ ద ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోకపు అగాధములో అగాధం అనే మాట ఏంటంటే ఎంతో దీనదశ దుర్దశ ఎంతో అధమమైన స్థితిని జ్ఞాపకం చేస్తుంది వాక్యములో కీర్తనకారుడు అంటాడు మనము హీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన కృప నిరంతరము వండునుగాక అగాధము అనేటువంటి మాట పద్దెనిమిదో కీర్తనలో కూడా చూడండి దావిదీ మాట మాట్లాడతాడు అగాధము అనేటువంటిది మన స్థాయి యొక్క అధమత్వాన్ని జ్ఞాపకం ఉంది పద్దెనిమిదవ కీర్తనలో ఇదే పదము మరొక పర్యాయం కూడా దావీదు పలుకుత మాట మనం చూస్తే మనము మరుపెట్టగా ఆ ప్రభు అయిన దేవుడు తాను ఉత్తరం ఇచ్చినటువంటి ఆ సందర్భాలను కూర్చి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ప్రభు ఉన్నతమైన స్థలముల నుంచి ఉత్తరం ఇచ్చాను అని తాను పదహారవసములో అంటూ ఉంటాడు కనుక నా తలంపేమంటే అగాధములో ద మోస్ట్ లోలీ హంబుల్ స్టేట్ ఆఫ్ అవర్ లైఫ్ ఎంతో దీనాతి దీనమైన అదమమైన క్రింది స్థాయి మన జీవితములలో అది అగాధం అనేది ఇంకా అనేకమైన సంగతులను జ్ఞాపకం చేస్తుంది దుఃఖమును జ్ఞాపకం చేస్తుంది మన ఎంతో హీనతను జ్ఞాపకం చేస్తుంది ఎంతో సామాన్యమని కాదు ఎంతో తక్కువ స్థితిని జ్ఞాపకం చేస్తుంది చులకనితనానికి జ్ఞాపకం చేస్తుంది మన చౌకబర్తనానికి జ్ఞాపకం చేస్తుంది మన దుఃఖాన్ని విషాదాన్ని చీకటిని జ్ఞాపకం చేస్తుంది అయితే నా తలంపు అంతా ఏంటంటే చాలా క్లుప్తంగా సామాన్యమైన మాటలతోనే మాట్లాడుతూ కోరుతున్నాను అగాధములో నుండి ఎఫ్ఎస్ రాష్ట్రపతికి రెండో ఉద్యాయులకు చక్కని మాట రాబడింది కృపచేతన మీరు రక్షించబడి ఉన్నారు క్రీల వలన కలిది కాదు ఇది దేవుని వరమే అంటూ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారే ఆయనతో కూడా ఉన్నత స్థలముల మీద పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టబడి ఎవసి రెండవ అధ్యాయము తొమ్మిది పదివత్ల్లో ఆయనతో కూడా ఎక్కడ కూర్చుండబెట్టబడ్డారంట ఉన్నతమైనటువంటి పరలోక స్థలములో రెండు ఏడు ఎవసి రెండు ఏడు క్రీస్తు చేస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను అగాధములో నుండి అత్యున్నత స్థలములోనికి అగాధములో నుండి అత్యున్నత స్థలములోనికి మన జీవిత అధమత్వం ఈ పదం పదే పదే వాడుతున్నాను అధమ స్థితి అనేటి ద మోస్ట్ లోలీ ప్లేస్ చాలా తక్కువైన కడపటి స్థానం మన ఆత్మీయ జీవితాలను బట్టి కానీ మన నైతికతను బట్టి కానీ మన మానసిక బలమును బట్టి కానీ పాపం యొక్క ప్రవృత్తులను బట్టి కానీ మన యొక్క అపవాది యొక్క బంధకములలో చిక్కి ఉన్న మన యొక్క ప్రవర్తనను బట్టి కానీ ఆర్ నోవేర్ కౌంటెడ్ వాల్యూ ఏ విషయాన్ని బట్టి చూసినా కూడా మనము ఏ ఆధిక్యత అయినను ఆడంబరమైనను ఆధ్యాత్మికంగా లేని వారముగా ఉంటిమి ఆ ప్రభున దేవుడు మనల్ని కరణించాడు ఒక పదం వాడితే చాలా కఠినంగా ఉంటుంది కానీ దేవుని ఎదుట మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే నీచమైన అని మాట్లాడవచ్చు పాటలో మనం పాడుతూ ఉంటాం కనుక నా తలంపు ఏమంటే అగా మొదటిది అంధకారంలో నుంచి అద్భుత వెలుగులోనికి రెండవది అగాధములో నుండి అత్యున్నత స్థలములోనికి ఈరోజు నా ఆత్మీయ స్థితిలో నా పొజిషనల్లీ నాట్ ఫంక్షనల్లీ ఫంక్షనల్లీ ఐఎమ్ ఇన్ ద వరల్డ్ నేను నా క్రియను బట్టి చూస్తే నా క్రియల జీవితాన్ని బట్టి చూస్తే నేను లోకములో ఉన్నాను కానీ నా స్థానాన్ని బట్టి చూస్తే పొజిషనల్గా చూస్తే ఐఆమ్ రిజన్ విత్ క్రైస్ట్ అండ్ సీటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ నేను క్రీస్తుతో కూడా లేపబడ్డాను క్రీస్తుతో కూడా ఉన్నత స్థలములలో కూర్చుండబెట్ట కూర్చుండబెట్టబడ్డాను దేవుడు ఈరోజు రక్షించబడిన విశ్వాసిని సామాన్యునిగా అదమునిగా ఏదో ఎన్నికలేని వారిగా ఆయన కూడా సాధారణమైన వారికి ఎంచట్లేదు కానీ విఆర్ వెరీ మచ్ కౌంటెడ్ వాల్యుబుల్ ఇన్ హిస్ సైట్ అండ్ వి ఆర్ ప్రీషియస్ ఇన్ హిస్ సైట్ మనం ఎంతో అమూల్యమైన వారముగా ఆ అత్యున్నతమైన వారుగా ఈ సృష్టి కంటేను ఈ లోకము కంటేను ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి విధమైన ప్రజల కంటేను కూడా రక్షించబడి తన ప్రజలను దేవుడు ఆ అత్యున్నతమైన స్థానములో తన హృదయములో ఉంచాడు మన ఆత్మీయ జీవితములలో ఉంచాడు తన ప్రణాళికలలో అత్యున్నతమైన స్థానం ఇచ్చాడు తన ఉద్దేశాలలో అత్యున్నతమైన స్థానం ఇచ్చాడు తన ప్రేమ తన బాధ్యత అన్నిటి కొరకు కూడా యు ఆర్ నాట్ ఇన్ ఎ లో ప్లేస్ లీస్ట్ ప్లేస్ యు ఆర్ వెరీ హైలీ ఎగ్జాల్టెడ్ ఇన్ మై సైట్ నీవేదో కడపట్టు అద్భుమంగా ఉన్నావని కాదు నీచంగా తక్కువగా ఉన్నావని ఏమాత్రం కాదు నా కుమారుడు అత్తం చేత కడగబడిన నీవు యు ఆర్ వెరీ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్ నువ్వు అత్యున్నతంగా నా జీవితంలో యు ఆర్ వెరీ హై హైఇనఫ్ నా మనసులో నీకు చాలా అత్యున్నతమైన స్థానం ఉంది నా ప్రేమలో అత్యున్నత స్థానం ఉంది దూతుల కంటే అత్యున్నతమైన స్థానం ఉంది పరిశుద్ధులతో నుండి చేర్చాను దిస్ ఈస్ వెరీ హైయెస్ట్ ఎగ్జాల్టెడ్ ప్లేస్ కనుకనే పిల్లారా ఏ పార్టీ వారం దావితంటాడు ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను కాబట్టి రెండవదిగా నుండి అత్యున్నత స్థలములోనికి అని మాట చూస్తున్నా మూడవ పదం జ్ఞాపకం చేస్తున్నాను అజ్ఞానము అనేటువంటి మాట మన జీవితములలో జ్ఞానము యొక్క శూన్యత దయచేసి రండి ఎఫ్ఎ రాష్ట్రపద్రిక నాలుగో అధ్యాయం ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇక్కడ పద్నాలుగు వచ్చిన చదువు లేక పద్దెనిమిది వచ్చిన చదువు అండి పద్దెనిమిది వచ్చిన ఎఫ్ఎస్సి నాలుగు పద్దెనిమిది వారైతే తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి చున్నారు క్రీస్తుని ఎరుగని అజ్ఞానపు మన స్థితిలో నిశ్చయంగా మన జ్ఞాపకం చేసుకుంటే ఆ పదము అజ్ఞానులమైంటి మరికొన్ని లేఖనాలు ఉన్నాయి దానికి మరొక పేరు అజ్ఞాని అజ్ఞానం అనేటువంటి మాటికి ఇంగ్లీష్లో మరొక పేరు మనం చెప్పాలంటే ఫూలిష్ బుద్ధిహీనత గ్రహింపు లేని స్థితి మందమతి స్లో ఆఫ్ అండర్స్టాండింగ్ గ్రహింపు లేని పరిస్థితులలో పిల్లలు ఈ అజ్ఞానము అని అంటే ఎరిగిన వారము కాము తెలియని వారం బుద్ ృపయందును జ్ఞానమందును కృపయందును అభివృద్ధి పొందుడి పేతురాసిన మధురి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించు జ్ఞానమందు కనుక ఈరోజు ఏమనుగ్రహించబడింది మనకు అని అంటే జ్ఞానం అనుగ్రహించబడింది దేనిని గుర్చిన జ్ఞానము పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానము పరిశుద్ధ లేఖనములను గుర్చిన జ్ఞానము అంతేకాదు కొలుసులు రాసిన పత్రికలోను మనం చూస్తాం ఆ పత్రికలలో సంగమును గుర్చిన జ్ఞానము ఆయన మర్మములను కూర్చున్నా జ్ఞానము అంతాడు కదా ప్రవీణేశ్వ్రీస్తు వారు నీవు జ్ఞానులకు వివే జ్ఞానులకు నీవు మరుగుపరిచినవి బాలులకు నీవు బయలుపరిచి ఉన్నావు కనుక అజ్ఞానములో నుండి అజ్ఞానములో నుండి అమూల్యమైన జ్ఞానములోనికి దేనిలోకండి అమూల్యమైన జ్ఞానం ఇటు దేవుని గురించిన తెలివి ఆ దైవికమైన సంగతులను కూర్చిన జ్ఞానం అమూల్యమైనది ఇట్స్ ఎ ప్రీషియస్ నాలెడ్జ్ కీర్తనాకారుడి మాట అంటాడు నీ వాక్యము చదువుతున్నోడనే ఏమి కలిగాను తెలివి కలిగాను కాబట్టి ఈ జ్ఞానం ఎలాంటిది అంటే అమూల్యమైన జ్ఞానం అమూల్యమైన జ్ఞానం అనడానికి కారణం భక్తుడు కూడా అంచాడు తను ఆ ఏడు సద్గురుని గుర్చి రాస్తూ సహోదర ప్రేమ నుంచి ఓర్మి ఓరుము నుంచి అంటూ ఆ అమూల్యమైనటువంటి మాటలో జ్ఞానమునందు సాత్వికం అనేటువంటి మాట మాట్లాడతాడు కనుక ప్రియులారా ఇట్స్ అ ప్రీషియస్ నాలెడ్జ్ నాలెడ్జ్ అబౌట్ గాడ్ ఇది అమూల్యమైన జ్ఞానం దేవుని కూర్చిన జ్ఞానం వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్నాడు ఒక ఆయన పొలంలో ఆయన చిన్న దినకూలి పని చేసుకుంటూ ఉన్నాడు ఆ సామె అక్కడ గట్టి మీద తెల్లని కద్దరు బట్టలు వేసుకొని మంచి కూలింగ్స్ స్పెడ్స్ పెట్టుకొని వేళ్లకు ఆ మెడలోనికి అంత బంగారం వేసుకొని మంచి తోలు చెప్పులు వేసుకొని గొడుగు ఒకడు పక్కన పట్టుకొని నుంచి ఉంటే ఆయన అక్కడ చాలా ఐశ్వర్య మందహాసంతో అక్కడ కూర్చున్నాడు ఏదో సంభాషణ వచ్చింది ఈ సంభాషణలో ఆ పొలంలో పనిచేస్తున్నటువంటి కాయగట్టినటువంటి ఆ బట్టలు బురద కాళ్ళతో చేతులు కాళ్ళు పగిలిపోయిన ఎండకు వానకు తడిచి మృతులు పడిపోయిన చర్మముతో ఉన్న కడు బీద పామురుడైన వ్యక్తి ఈ గట్టు మీద కూర్చుని వ్యక్తికి దేవుని గుర్చి దైవికమైన సంగతులను గుర్చి వాక్యమును గుర్చి రక్షణను గుర్చి నీతిని గుర్చి పరిశుద్ధతను గుర్చి పెద్ద పెద్ద మాటలని బోధిస్తూ ఉంటే చాలాసేపటికి గట్టి మీద కూర్చొని అయినా లేచి నిలబడి రే ఇట్రా ఎడు కూర్చోరా ఎడి కూర్చో అని చెప్పాడు కూర్చోబెట్టి ఆ ఏది చెప్పు ఏం చెప్తుంది మీ గ్రంథంలో ఆయన కూర్చొని వాక్యం అంతా వింటా ఉంటే ఆ చదువు సందేని ఆ వ్యక్తి బోధకుడు చెప్పగా విన్న వాక్యం మనసున్న వాక్యంలో నుంచి దేవుడు ఎలాగుని లోకముకు వచ్చాడు ఎలా కార్యం చేస్తాడు పరిశుద్ధత నీతి ఇవన్నీ వల్ల వేస్తుంటే అద్భుతంగా చెప్తూ ఉంటే అరే పొద్దుగుంకి పోయింది కానీ కూడా కింటికి పోయిన తర్వాత కొంచెం వేడనందిని మళ్ళీ చెప్దుగా అంటున్నాడు ఆయన కాస్త వేడానందిని మళ్ళీ చెప్తే సాయంకాలం అయ్యా నాకు తెలిసిన ఇంతే ఇంకా మీకు తెలియాలంటే దేవుని మందిరానికి రండి అని అంటే పోదాం పదరా చాలా బాగుందిరా ఈ సంగతులు నేను ఎప్పుడు వినలేదురా ఆనాకాల మందిరానికి వచ్చాడు మరింత సంగతులు విన్నాడు రక్షించబడ్డాడు రక్షించబడిన సోదరుడు ఒక చక్కని అద్భుతమైన విశ్వాసిగా మారిపోయాడు నేను ఆయనను ఎన్నో సంవత్సరాలు చూస్తూ వచ్చాను పెద్ద రిఫరెన్స్ బైబిల్ పట్టుకొచ్చావాడు ఆసామి రిఫరెన్స్ బైబిల్ పాత ఉంటే చూసారా పెద్ద పెద్దచ్చు ఇంత పొడవుగా ఉంటుంది ఆ ఆ బైబిల్ లావుగా ఉండేది ఆనాడు ఆ పెద్ద బైబిల్ పట్టుకొని ఆదివారం ఆదివారం మందిరానికి వచ్చి కూర్చొని వెనకాల కూర్చొని వాక్యం అంటే ఉండాడు నేను పరిచయం చేశాను ఆ స్థలంలో నేను ఒకసారి ఆయన ఇంటికి పోతే ఆయన సంగతి అంతా చెప్తున్నాడు ఎట్లా అయ్యా మీరు ప్రభు నమ్ముకున్నారు అని అంటే ఆయన కుటుంబంతో రక్షించబడింది బాప్తిజాలు తీసుకున్నారు ఎట్లా అంటే ఆయన చెప్తున్నాడు మా పొలంలో పని చేసేటువంటి సుబ్బయ్య వాడికి చదువు లేదు సందలేదు కానీ నాకు చాలా లోక జ్ఞానం తెలుసు అనుకున్నాను ఆ దేవుడు కూర్చున్న దైవికమైన సంగతులు బోధిస్తూ ఉంటే ఆహా ఏం జ్ఞానమయ్యా నేను మర్చిపోలేను నా జీవితములో ఆయన చెప్తూ వచ్చిన మాటలు ప్రిమన వల్లరని నేను జ్ఞాపకం చేస్తున్నాను మొదటిదేమిటి అంధకారములోను లో నుండి అద్భుత వెలుగులోనికి రెండవదేమిటి అగాధములో నుండి అత్యున్నత స్థలములోనికి మూడవదేమిటి అజ్ఞానములో నుండి అమూల్యమైన జ్ఞానములోనికి దేవుడు మనలను తీసుకుని వచ్చాడు ఇది ప్రభుని స్థుతింపబద్దులము కాదా ఈ లోకముల లోకములైన పండితులు వేదములను విద్యలను తిరగేసిన వారికి కూడా సం గ్రహింపు కాని సంగతులను గూఢమైన సంగతులను మర్మయుక్తమైన సంగతులను దైవికమైన నిత్యత్వం కూర్చున్న సంగతులను ప్రభు మనకు గ్రహింపులో ఉంచాడే వాటిని కూర్చొని జ్ఞానం మనకి ఇచ్చాడే వాట్ ఎ వండర్ఫుల్ నాలెడ్జ్ వీ ఆర్ ద మోస్ట్ వైజ్ పర్సన్స్ ఎవర్ ఇన్ ద వరల్డ్ కాబట్టి ఆ ప్రభుని స్థుతించుదాక నాలుగో తలపుకి వస్తాం దయచేసి రండి ఎంపీ రాష్ట్రపతికి రెండో అధ్యాయము ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం దయచేసి అధ్యాయము రెండవ వచ్చిన ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చిన మీరు మీరు వాటిని చేయచు అనగా అవిధేయులైన వారిని కాబట్టి ఇక్కడ నాలుగో వాటి జ్ఞాపకం చేస్తున్నాను అవిధేయత వాక్యం రాబడింది అప్పసుపాలి అవితేత స్థితిలో వారు అంటాడు విఆర్ ద డిసోబీడియంట్ పీపుల్ మనము అవిదేవులం తిరుగుబడి వారం మీ జ్ఞాపకం ఉంటుంది నేను రిఫరెన్స్ తీయించను కానీ ఆది ఆదాము ఏదైనా తోటలో చేసినదే అవిధేయత ఆ అవిధేయతను బట్టి వాక్యం రాబడింది రోమిన్ ట్రాన్స్పతి ఐదే ఆయుధోద్యములం ఒక్కని అవిధేయత వలన మరణం నందరికీ సంప్రాప్తించాను కనుక ఆధాము మనం అందరం కూడా అవిధేయులమేంటివి యశాగ్రత మన వాక్యం రాబడుతుంది నీ మెడ ఇరుప నరమనియు నీవు తలవంచిన వాడు నేను ఎరుగుదును ద మోస్ట్ డిసోబీడియంట్ హార్డ్ హార్టెడ్ పీపుల్ ఎంత కఠినమైన అవిధేత స్థితి మూర్ఖ స్థితి ఇట్టి దేవుని ఆజ్ఞలకు ఎదురాడేటువంటి తత్వం ఆజ్ఞకు ఏమాత్రం కూడా శిరస్సు వంచని మన స్థితి విరోధ మనస్సు ఇట్టి అవిధేయత స్థితి ఇక దాని గురించి నేను ఎక్కువగా వివరించిన కానీ ద హార్ట్ ఆఫ్ డిసోబీడియన్ ఇట్టి అవిధేయత మనస్సు కలిగిన మన జీవితాలలో ఇట్టి అవిధేయత నుంచి దేవుడు ఎక్కడికి తీసుకొని వచ్చాడు అని అంటే ఆయన మనను లోపరుచుకున్నాడు ఆయన కట్టడలు మనకు లోబర్చుకున్నాడు ఆయన మనను తనకు విధేయులుగా చేసుకున్నాడు వాక్యం రాబడుతుంది కదా ది నూట నలభై తొమ్మిదవ కీర్తనలో ఆయన దీనులకు రక్షణ దీనులకు రక్షణ ఆయన అలంకారముగా దయచేసి ఉన్నాడు నూట నలభై తొమ్మిదవ కీర్తనలో దీనులను రక్షణతో అలంకరించను ఎప్పుడైతే మనం అవిధేయుత స్థితిలో ఉన్నామో దేవుని ప్రేమను దర్శించిందో కలువరి శిలువమని దర్శించిందో పరిశుద్ధ ఆత్మదేవుడు మనను దర్శించాడో పరిశుద్ధ వాక్యం మనను విరగ్గొట్టిందో ఆనాడే మనము విధేయులుగా చేపట్టాము విధేయత అనేది ఎలాంటిదనంటే దీనత్వం అనేది ఎలాంటిది అంటే పేతురు రాసిన పత్రికలో మధుర పత్రిక ఐదో అధ్యాయంలో పదవత్రం మనం చూస్తాము కదా ఎదుటివాని దీన మనస్సు అని వస్త్రము చేత అలంకరించుకుని అన్నాడు అందుకే ఈ మాట నేను ఇలా చెప్పగలుగుతున్నాను అవిధేయతలో నుండి అలంకారమైన విధేయత నేను అలంకారం అనే పదము కూడా గ్రహింపుతో మాట్లాడుతున్నాను ద గ్రేటెస్ట్ ఆర్నమెంట్ ఆఫ్ ఎ బిలీవర్ ద హిడన్ జ్వెల్ ఆఫ్ ద బిలీవర్ ఇస్ నథింగ్ బట్ ద హంబుల్నెస్ అండ్ హ్యూమినిటీ అండ్ ఒబీడియన్స్ ఒక విశ్వాస యొక్క అంతరంగ స్వభావం అనుకునేటువంటి అలంకారయుక్తమైన సౌందర్యభరితమైన గుణం ఏదైనా ఉందంటే అది విధేయత లోబరడమే వాస్తవంగా దేవునితో యార్థంగా చెప్పవచ్చు దేవా నా మట్టుకు నేనైతే జన్మత నా స్వభావాన్ని బట్టి చూస్తే ఐఎమ్ నాట్ ఎ మ్యాన్ హూయుల్ ఒబే నేను లోబడే విధేయత కలిగిన మనిషిని ఏమాత్రము కానే కాదు దేవునికి లోబడము మనుషులకు లోబడము పెద్దలకు లోబడము ఆ అవిధేయత స్థితిలో బంధించేశాడు సాతాను అట్టి మన జీవితాలను అలంకారపు విధేయతలోనికి ద బ్యూటీ ఆఫ్ హ్యూమిలిటీ ద బ్యూటీ ఆఫ్ హ్యూమిలిటీ అందమైన విధేయతలోనికి ఆయన తీసుకుని వచ్చాడు నేను ఇక్కడ ఒక మాట అంటాను అవిధేయతలో నుండి అలంకారపు విధేయతలోనికి తీసుకురావడానికి లేక అలంకారపు ఈ దినత్వంలోనికి తీసుకురావడానికి దేవుడు వాడిన పద్ధతులన్నిటిని బట్టి దేవునికి స్తోత్రమని నేను ఇప్పుడు చెప్పాలని కోరుతున్నాను ఎందుకంటే నలభై కీర్తన చివరి వచనంలో నేను దీనుడనై తిని అన్నాడు ఊరికయ్యాడ మాటలతో మాటలతో దీనులు అవుతారా అండి ఆయనకే తెలుసు అట్లా అవ్వారని అందుకే రక్షించబడిన నాడు దేవుని వాక్యానికి దేవుని ఆత్మకు విధేయులుగా చేసిన దేవుడు విశ్వాసయుతంలో సాగిపోతుండగా దేవుని ప్రతి విధమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని ఆధీనానికి విధేయులు కాగలినట్లు దైవ చట్టానికి విధేరు కాగున్నట్లు దైవ శాసనాలకు లోబడినట్లు దైవ నిబంధనలకు లోబడినట్లు దైవ జనమునకు లోబడినట్లు దైవ జనులకు లోబడినట్లు మన జీవితంలో సంఘ కట్టడలకు లోబడినట్లు మన జీవితాలను ఏ పరిస్థితి నుంచి తీసుకుని పోయాడంటే అక్కడ నలభై ఒకటి తిన నేను శ్రమల పాలై దీనుడనైతే శ్రమలు అనే అద్భుతమైనటువంటి సాధనాలను దేవుడు వాడుతూ నాలో అలంకారపు విధేయతలోనికి తీసుకొని రావటం దేవునికే తగును నో బడి వన్ మేక్ మీ హంబుల్ నన్ను ఎవడును సాధుపరచ జాలడు ఇని ప వేసిన నన్ను అదుపు చేయడం ఎవరి తరము కూడా కాని పరిస్థితులలో దేవుడే ఆయా గుండా తీసుకొని పోతూ విధేయులుగా చేసేందుకు దీనులుగా చేసేందుకు యేసు ప్రభు అని గురించి ఐదు ఎనిమిది రాబడి ఆయన కుమారుడే ఉండి తాను పొందిన శ్రమల ద్వారా తాను విధేయతను నేర్చుకును హెబ్రిడ్ రాత్రిపతి దగ్గర రెండో అధ్యాయం పన్నెండు పదమూడవసరాలు అట్టాడు ఆ కుమారుడు తాను పొందిన శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయబడను నువ్వు పంతొమ్మిదో కీర్తనడు నువ్వు పంతొమ్మిదో కీర్తనలో దావిదంటాడు నీవు విశ్వాసి గల వాడవే నన్ను శ్రమ పరిచితివి ముప్పై ఆరో కీర్తనడు దావిదంటాడు నివేదినను కలుగజేసి కనుక నేను మౌని నేంటిని నన్ను నిందకు నీవు చేసి ఉన్నావు అరవై ఆరు కీర్తనలో భక్తులు అంటాడు కదా నీవు మమ్మల్ని నిప్పులలోనికి నీళ్ళలోనికి త్రోసివేశావు ఇబ్బంది గల కొలువునడికి నీవు మమ్మల్ని నెట్టివేశావు నలులు మా నడువు మీదకి ఎక్కునట్లుగా చేశావు గాడ్ ఓన్లీ పర్మిటెడ్ ఎందుకనంటే అలంకారపు విధేతను తీసుకోవడానికి సో దట్ మై హార్ట్ మౌల్డెడ్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ హ్యూమిలిటీ నా హృదయం అద్భుత ఆ అందమైనటువంటి విధేయతులనికి రావటానికే దేవుడు అనుమతించాడు నేను అంటాను ఒకప్పుడు నేను అవిదేవుడును అవిదేరాలను ప్రభు నీకు నీ కట్టెలకు నీ శాసనాలకు సంఘానికి పెద్దలకి అందరి అయితే నా జీవితం అనుమతిస్తున్న పరిస్థితులు అన్నిటి ద్వారా నన్ను అలంకారపు విధేతులను తీసుకోవడానికి నీ వాడిన ప్రతి సాధనాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఐ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వెపన్ ఎవ్రీ టూల్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ విచ్ యూ హ్యావ్ యూజ్డ్ టు మేక్ మీ హంబుల్ నన్ను విధేనుగా చేయడానికి నీవు వాడిన ప్రతి సాధనాన్ని బట్టి నేను ఒకనొక సందర్భంలో శ్రమ సందర్భంలో ఎన్నో గంటలు ప్రముడు స్థుతించాను అంతవరకు నేను నా శ్రమలకు కారణము నా శ్రమలకు హేతువులు వెతుక్కుంటూ ఇదిగో ఈ వ్యక్తే అదిగో ఆ వ్యక్తే ఇదిగో ఈ పరిస్థితే అదిగో ఆ పరిస్థితే అక్కడ నిందించడం ఇక్కడ బ్లేమ్ చేయడం అది ఇది చేస్తూ వచ్చాను దేవుడిన కన్నులు తెచ్చాడు దేవుడిన గ్రహింపించాడు నువ్వు వారిని వీరిని వ్యక్తులు చూస్తున్నావు వారందరూ ఆ పరిస్థితులన్నీ నేను వాడుకున్న అంతే నా చేతిలో పనిముట్లు అంతే దే ఆర్ జస్ట్ టూల్ ఇన్ మై హ్యాండ్ అంతే కేవలం నా చేతిలో పనిముట్లు నేను వాడుకున్న పనిముట్లు వస్తువులంతే అంతే ఆబ్జెక్ట్స్ ఇన్ మై హ్యాండ్ అంతే ఎందుకనే టు మేక్ యూ హంబుల్ టు మేక్ యూ కాన్స్రేట్ మ్యాన్ నేను విరిగిన మనసుతో దీనుడిగా చేయడానికి నేను వాడుకున్న సాధనాలంతే అది మొదలుకొని ఏనాడు కూడా ఏ మాట రాని ఇదొక సాధనం దేవుడు వాడు ఏ వ్యక్తి ఇదొక సాధనం దేవుడు వాడుకుంటుంది ఇక నో మోర్ బ్లేమింగ్ నో మోర్ ఎవరిని నెపం మోపే అవకాశం అవసరమే లేదు ఎవరి మీద కోపం ఉండాల్సిన అవసరమే లేదు దే ఆర్ బ్యూటిఫుల్లీ యూజ్డ్ బై గాడ్ వారు దేవుని చేత అద్భుతంగా వాడబడ్డారు నా కోసం నా కోసం కాబట్టి ప్రమణ స్థుతిద్దామా మన జీవితాల అనుభవాలు కలిగిన వారమైతే నిశ్చయంగా ప్రముణ స్థుతిద్దాం అవిధేయతలో నుండి అలంకారపు విధేయతలోనికి దీన మనస్సును అలంకారంలోనికి నన్ను తీసుకుని వచ్చినందుకే నీకు స్తోత్రాలు ప్రభు అందుకు వాడుకున్న అన్ని రకాల జీవిత పరిస్థితులు సాధనాలు అన్నిటిని బట్టి స్తోత్రాలు స్తోత్రాలు చివరి మాట ముగింపులోకి వస్తాం దయచేసి రండి మన జీవితంలో కీర్తన కీర్తన గ్రంథము యాభై ఒకటో కీర్తన యాభై ఒకటో కీర్తన ఒకటో వచ్చినాం ఒకటో వచ్చినాం కరణించము తుడిచివేయము గుడ్ బాయ్ అలా ఉండాలా కూర్చో తీ యాభై ఒకటో కీర్తన తీ ఒకటో అవసరము చివరి లైన్ చూడము నా అతిక్రమములను క్రమములను అలాగే అలాగే మూడవత్సరములో మొదటి పదములు అతిక్రమములు నేను ఇక్కడ అతిక్రమము అనేటువంటి మాట ఒకటి ఉంది దీనిని ఇంకొంచెం నేను మరికొన్ని చోట కూడా మనం చూస్తాము అక్రమము అనేటువంటి మాట కూడా మనము చూస్తాం అక్రమము అంటే ఇప్పుడు నేను వాటికి అన్నిటికీ డిఫరెన్షన్స్ ఇవ్వని కానీ పాపము అనేది ఒకటి అపరాధము మరొకటి అక్రమం మరొకటి అతిక్రమం మరొకటి నేను అక్రమం అనే పదవి వాడడానికి ప్రయత్నం చేస్తాను అక్రమము లేక అతిక్రమము అంటే దాని అర్థం ఏంటంటే అతిక్రమం అంటే గీత దాటడం ట్రెస్ పాసర్స్ అంటారు ఆ వేయబడిన లైన్ ఆ ఫెన్సింగ్ ఆ బోర్డర్ ఆ గీత దాటితే ఏం చేసినట్టు అతిక్రమము చేసినట్టు మరి అక్రమము అంటే అక్రమం అంటే పెడద్రోవ పట్టినట్లు డీవియేట్ అయినట్లు క్రమము తప్పి ప్రవర్తించినట్లు అక్రమము అమర్యాద ఇదంతా కూడా చూడండి ఈ అక్రమము అనేటువంటిది పాపం అంటే మిస్సింగ్ ద మార్క్ గురి తప్పుట పాపం అంటే అపరాధం అంటే చేయవలసిన దానికంటే తక్కువ చేయుట అపరాధం అంటే ఏంటి చేయవలసిన దానికంటే కొదువగా చేయుట తక్కువగా చేయుట చేయవలసిన దానికంటే ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది అతిక్రమం అవుతుంది చేయవలసిన దానికంటే తక్కువ చేస్తే అదేమవుతుంది అపరాధం అవుతుంది ఓకేనా సరే ఇప్పుడు అక్రమం అనేటువంటి మాటని చూస్తే యశాగ్రదములో ఒకటోద్యా మనం చూస్తాము మరి అనేకమైన చోట్ల అక్రమకారులు అనేటువంటి పదమూడు రాబడుతుంది యేసుక్రీస్తు వారు వేయబడినప్పుడు ఆ ఇద్దరు సెలవుయబడిన దొంగలను గురించి మాట్లాడుతున్న సందర్భంలో వారిద్దరిని గురించి వాడబడిన మాట ఏంటంటే ఆయన అక్రమకారులు ఒకనిగా ఎంచబడెను హీ వాస్ కౌంటెడ్ ఏ ట్రస్పాజస్ అని రాబడుతుంది ఇప్పుడు మన జీవితంలో ఈ క్రమము తప్పే ప్రవర్తించిన ఈ విషయమును గురించి మనం ఆలోచన చేస్తాం డిసార్డర్లీ పీపుల్ దెర్ ఈజ్ నో డివైన్ ఆర్డర్ మెయింటైన్ ఇన్ అవర్ లైఫ్ ఈ అక్రమములో ఉన్న ఈ పరిస్థితులలో నేను ఇక్కడ ఇంకో పదం వాడతాను దేవుడిని దేవుడి హృదయములు ఇచ్చిన భారం ఏంటంటే గళిరు రాష్ట్రపత్రిక ఐదో అధ్యాయంలో అక్కడ ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చరాలలో చివరి ఫలం ఉంటుంది ఆత్మానుసారముగా క్రమముగా నడుతూ అన్నాడు ఆత్మఫలం గురించి మాట్లాడుతూ శరీరక్రియలు ఏమనగా అని చెప్పి తర్వాత ఆత్మఫలం ఏమనగా అని చెప్తూ ఆ తర్వాత అంటాడు ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం ఇప్పుడు మన జీవితంలో ఆ అక్రమ స్థితిలోంచి అక్రమములో నుండి మనల్ని విడిపించిన దేవుడు తప్పించిన దేవుడు బాగు చేసిన దేవుడు సరి చేసిన దేవుడు పని కలిగిన దేవుడు మన జీవితాలలో బుద్ధి నేర్పిన దేవుడు మన జీవితంలో యొక్క స్థితిని మార్చిన దేవుడు మనకు బోధించిన సంగతిని గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏంటనంటే ఆయన మనకు అసమాన క్రమమును నేర్పాడు ఈ పదము జాగ్రత్తగా నేను చెప్తున్న పదాలే పదాలుగా మీరు గుర్తుపెట్టుకొని రాసుకోండి అసమానమైన క్రమం యూనీక్ ఆర్డర్ చదవండి మీరు ఎనిమిదో అధ్యాయం క్రమము నేర్పేవాడెవడు అంటే అద్భుతమైన దేవుడు అండి ఈరోజు మన జీవితములలో ఒక దైవికమైన క్రమబద్ధమైన జీవితం ఆత్మీయ ప్రార్థన వాక్య సంఘ పరిచర్య క్రమములో మనం ఉన్నామని అంటే అది నేర్పిన వాడు ఎవడు రండి ఎష ఇరవై ఎనిమిది ఇరవై ఆరో వచ్చినాం ఇరవై ఆరో వచ్చిన దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు వాణి దేవుడే దేవుడే ఏం నేర్పి ఉన్నాడంట తగిన క్రమము ఇక్కడ ఎంత మంచి మాట అంటే పై వచ్చినా నేను వివరిస్తాను చిన్నగా వినండి ఇరవై మూడు నుంచి మనం చూస్తే ఒక వ్యవసాయకుడి కోసం మాట్లాడుతున్నాడు వ్యవసాయకుడిని చూపిస్తూ చూడండి ఇక్కడ ఏం చేస్తాడు ముందు దున్నుతాడు ఆ తర్వాత దాన్ని చదును చేస్తాడు పిల్లలు బద్దలు కొడతాడు ఆ తర్వాత అదంతా కూడా పదును పెడతాడు ఆ తర్వాత జీలకర్ర జలుగుతాడు తెల్ల జీలకర్ర జరుగుతాడు గోధుమలు జలుతాడు ఆ తర్వాత దాన్ని కోత మళ్ళీ ఇరవై ఏడవసరం నుంచి చూస్తే దాన్ని దుల్లగొట్టడము దాని మీద నూర్చడం ఇరవై ఏడవం యంత్రము చేత నూర్చడము దాని మీద దానిని దుల్లగొట్టడము ఈ మాటలన్నీ ఏంటో తెలుసా ఒక వ్యవసాయకుడు దేని తర్వాత ఏది చేస్తే దాని మీద బండిలు నడుపుతాడా దాన్ని నలుపుతాడా దాన్ని నూరుస్తాడు దాన్ని అంటే ఏమేమి దేని తర్వాత ఏదేది ఎలాగెలాగూ చేయాలన్న సంగతి అంతా కూడా ఆ కూడా చేస్తున్నాడని చెప్తూ అక్కడ అంటాడు కదా ప్రవక్త నోట ఇవన్నీ వానికి నేర్పిన వాడెవడు దేవుడే తగిన క్రమము వానికి నేర్పాడు అని ఆ కింద వచ్చిన వచ్చేసరికి అంటాడు ఇరవై తొమ్మిదో వచ్చిన జనులు సైన్యములకు అధిపతి అగు యహోవా చేత దాన్ని నేర్చుకుందరు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే ఈ ఆలోచన శక్తి బుద్ధి ఇది అంతే ఎందుకంటే జీవితంలో ఏది ఎప్పుడు ఎలాగునా చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా జీవించాలి ఎలా నడుచుకోవాలి ఇవన్నీ కూడా ఆ చక్కని క్రమము ఈరోజు మన జీవితంలో మనం కలిగి బ్రతుకుతున్నామంటే దానిని నేర్పినవాడు దేవుడే నేను ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను అది క్రమమైన ఆత్మీయ జీవితంలో ఆత్మానుసరమైన క్రమబద్ధమైన జీవితం కొరకైనా నాట్ ఓన్లీ దట్ మన దైనందిక జీవితంలో డే టు డే లైఫ్లో మన జీవితంలో పనుల కొరకైన క్రమము నేర్పుతున్నాడు మన కుటుంబ నిర్వహణ కొరకైన క్రమము దేవుడు ఉన్నాడు బిడలు వారి జీవితాల కొరకైనటువంటి నిర్ణయాలు వాటి కొరకైన ఆలోచన శక్తి గ్రహింపు వీటన్నిటిని అనుగురించి అనేకమైన సంగతులు మనం క్రమబద్ధంగా కలిగి ఉండేందుకు కొరకైనటువంటి అద్భుత గ్రహింపు ఆలోచన శక్తి ఇస్తున్నాడు ఇప్పుడు నేను అంటాను ఐఎమ్ నాట్ ఎ ట్రెస్పాస్ నేను అతి కాదు అక్రమకారుడిని కాదు అసమానమైన క్రమము దేవుని చేత నేర్పబడుతున్న వ్యక్తిని అందుకే ఆత్మానుసంగా క్రమంగా నడిచేందు కొరకే బ్యూటిఫుల్ సిస్టమేటిక్ డిసిప్లైన్డ్ లైఫ్ని ఉండడానికి దేవ ఎంత నన్ను చూడండి ఆయన మనం ప్రేమించి రక్షించాడంటే ఎంత అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలు కలుగజేశాడు ఎంత అద్భుత సౌఖ్యములు మనకు అనుగ్రహించాడు ఎంత దివ్యమైన సౌందర్యాలు ఇచ్చాడు ఎన్ని రకాలమైన సదుపాయాలు దేవుడు మనకు చేశాడు ఎంత అద్భుతమైనటువంటి సంగతులు ఇవన్నీ ఇవన్నీ మనకు సామాన్యమైనవి కాదు ప్రభు ఆ పాపనే ఉంటేనే చచ్చాను పందిని పుక్కును పొరులేను నన్ను విడిపించా కడిగా చచ్చిపోయావు లేచావు నేను రక్షించావు ఆ పదములు మాత్రం మాత్రమే ఉండకండి అవన్నీ వాస్తవాలే కానీ అక్కడికే పరిమితం అయిపోకుండా ఆరాధన నేను అనేకమైన స్థలాలు గమనిస్తూ వస్తాను సందర్భాలలో వర్తమానికుల దగ్గర విచారపడతాను ఆ మాటలే నిజమే శిలువను గుర్చే ధ్యానించాలి ఆయన రక్తము కలిగించిన ఆశీర్వాదమే ఆయన మన భూస్థాపనముల ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదమే కానీ ఆధ్యాత్మిక జీవితములో రక్షించబడిన మన జీవితంలో ఆయన గురించిన ఆశీర్వాదాలు అక్కడికే పరిమితమైనయా నీతికి పరిశుద్ధ రక్షణకు పరలోకానికి ప్రభుబలకు ఇంతేనా అదే చేసిందే చేసి అదే మాటలు వదిలించి అక్కడికే ఆరాధన పరిమితం అయిపోయేది కాదు అదేదో ఒక ఆర్డర్ పెట్టినట్టు అదేదో ఒక నిబంధన పెట్టినట్టు ఇదే పదాలతో ఆరాధించాలని రాసిపెట్టి డాక్యుమెంట్ చేసినట్టు సంవత్సరాల తరబడి ఆ పదాలు ఆ మాటలు ఆ తలంపులు ఆ బోధ అక్కడికే పరిమితం అయిపోతే అన్ దట్ ఇస్ నాట్ ఓన్లీ ద వర్షిప్ మనం ఇంకా అనేకమైన లోతైన సంగతులకు మరిన్ని ఆశీర్వాదంలో ఒకరికైన ఆరాధన ఆ కలువరి ప్రతిఫలం ఆ రక్తపు ప్రోక్షణ యొక్క ప్రతిఫలం ఆ సిలువ త్యాగం యొక్క ప్రతిఫలం వీటన్నిటి నిమిత్తం మన ప్రభువును ఆరాధించాలి సిలువ వరకు మాత్రమే రక్షణ అనే పదం వరకు మాత్రమే రక్షించబడిన దినం వరకు మాత్రమే ఆరాధించడం కాదు ఆ తదుపరి మన ఆధ్యాత్మిక జీవితంలో దైవికమైన జోక్యం దైవికమైన అధీనం దైవికమైన ప్రమేయం అన్నిటిని బట్టి కూడా మన ప్రభువుని ఈరోజు ఆరాధించుతాము గాక మళ్ళీ అలా చెప్తారా నేను మర్చిపోతానేమో ఐదు సంగతులు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు మనతో మొదటిది ఏంటండి అంధకారములో నుండి అద్భుత వెలుగులోనికి రెండవది ఏమిటి అగాధములో నుండి అత్యున్నత స్థలములోనికి మూడవది ఏమిటి అజ్ఞానములో నుండి అమూల్యమైన జ్ఞానం రక్షణ రక్షకుని గుర్చిన జ్ఞానం దేవుని గుర్చిన జ్ఞానములోనికి అజ్ఞానములో నుండి అమూల్యమైన జ్ఞానములోకి నేనే మందిరంలో డజన్ పెన్లు పేపర్లు పెట్టి పెడతా సార్ నుంచి పుస్తకాలు పెన్నులు మర్చిపోకుండా ఇందా పేపర్లు ముందేసి కూర్చుంది పెన్ ఇస్తారు మరి ఇప్పుడు మీ ఆయన ఏమో పెన్నులు తెచ్చేవాడు కాదు అయిపోయా మూడవది ఏజమ్మా అజ్ఞానములో నుండి అద్భుత అమూల్య ప్రిషియస్ ప్రీషియస్ నాలెడ్జ్లోనికి నా హృదయం ఎంతో సంతోషిస్తుంది ఈ మాటలతో నాలుగోదేవి జ్ఞాపకం చేస్తూ వచ్చాను అమ్మ అవిధేయతలో నుండి అందమైన విధేయతలోనికి లే అలంకారపు దీనత్వంలోనికి ఇది ఎంత సామాన్యమైతే కాదు దేవుడు చాలా పని చేస్తూ జీవితములలో మనల్ని తీసుకుని వస్తున్నాడు రక్షించబడిన నాడు మనల్ని విధేయులుగా చేశాడు ఆ తదుపరి మరింత దీనులుగా చేసేందుకు ప్రక్రియ చేస్తూనే వచ్చాడు అందుకు స్తోత్రం చివరిది ఏమిటి అక్రమములో నుండి అసమానమైన క్రమములోనికి అక్రమములో నుండి అసమానమైన క్రమం అసమానమైన క్రమం యూనీక్ ఆర్డర్ అని ఎందుకన్నానంటే దైవిక క్రమములోనికి చూడండి ఒక ప్రిన్సిపల్ కాలేజ్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు అనుకోండి ఓ ఇది ప్రిన్సిపల్ గారి ఆర్డర్ ప్రిన్సిపల్ గారి డిసిప్లిన్ అని అంటారు ఒక ఇంట్లో ఒక నాన్న ఇదిగో ఇంట్లో వస్తువులలా ఉండాలి వస్త్రాలలా ఉండాలి ఈ టైంకి లెగాలి ఈ టైంకి తినాలి ఈ టైంకి ఇంటికి రావాలి పెట్టాడు అనుకోండి ఓ ఫాదర్లీ ఆర్డర్ ద డిసిప్లిన్ ఆఫ్ ఫాదర్ వీటన్నిటికీ మించి మన జీవితములలో దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు అనే మాటలని జ్ఞాపకం చేస్తుంటే దే అసమానమైన దేవుడు అసమానమైన దైవ మనకు నేర్పుచు